నీ చదువు పుణ్యానికి ఉన్నదా పుక్కి అనుకున్నదా అంటే నేను ఖర్చు పెట్టి చదివించింది పోయింది అయ్యమాట అంటే నువ్వు ఖర్చు పెట్టి చదివి అంత మాత్రం నా తెలివి ఎలా తెలివిగలడు అయినా కాలేజ్ చూడాలని ఉట్టిగానే అవుతుందా నీ నా తెలివి లేని పని చేస్తా నువ్వు ఎన్ని పైసలు ఖర్చు పెడతావు నువ్వు తన తెలివి కాలే నువ్వు పైసలు పెడతావు అయిపోతా అంటే అనుకుంటే కని బాల సరే మరి నేను చదువుకైనా ఖరీ అవుతానే ఖరీదు కాదు మరి అదలా ఉన్న మాట పనాని जीरा
లేని ఇల్లు తల్ల కిందల వాకిలుండు చెప్పగలవా మూడి ఈ పగలవా బావా 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 కొట్టడా కొట్టాని మాకు పొడవడా జీరాని నారా తలుపు తాళం లేని ఇల్లు తల్ల కింద వాకిలుండు చెప్పగలనే పిల్ల ఈ పగలనే మూడి చెప్పగలనే పిల్ల ఈ పగలనే మూడి జింకలు కొడితే ఇక బారు లేని తుపాకు బట్టి నోరు లేని జింకలు కొడితే తల్లి బతుకు పిల్ల దత్తు చెప్పగలవా మూడి ఈ పగలవా బావా చెప్పగలవా మూడి ఈ పగలవా బావా బారు లేని తుపాకు బట్టి నోరు లేని జింకలు కొడితే పిల్ల దత్తు తల్లి బతుకు చెప్పగలనే పిల్ల ఈ పగలనే మూడి చెప్పగలనే పిల్ల అయ్యో మూడు చిన్న చిన్న పొలగాలు పిల్లిసి పిల్లి పెట్టుకుని దుర్గ దుర్గ అని ఆడుకున్నట్టు అంటే తెలుసా చీరల చిలకలే గసడు పొలగాలు వేసుకుంటారు అడుగు వాళ్ళ గాడినే చెప్తారు ఇవా వాళ్ళ కూడా తెలియదు బావా నువ్వు చెప్తావా చెప్పవా ఏ వాళ్ళని అడుగు చెప్తారు ఏమో ఈ రోజు నాడు చూసినావా భూమి మీద రథాసారి అతివేగంగా తిరుగుతున్నది వెనకకు రాదు ముందడి పోదు ఏంటిదయ్య భూమి మీద అతివేగంగా తిరుగుతుంటే వెనక పోదు ముందడి పోదు అంటే ఏంటిది కుమ్మరోలు ఇంటికాడ సారి అలా నాడు చూసినావా ఆనడు అక్కడ అక్కడనే తిరుగుతుంది వెనక పోతుందా ముందర కట్టదా అగు అది అలనాడు కుమ్మరోల రథాసారది అంటారు సరే బావా మరి అది కాకుండా గానీ గొట్టట గొట్టట మాకు కొడడు ఇరన్నారా తలపు తాలు లేని తల్ల కిందల వాకిలు అంటే ఏమన్నట్టు అది ఏంటిదో కాదు అది పిట్టగూడమ్మ పిట్టగూడ అది ఎట్లా ఏందది బండారి కేసరి గాడు ఒక బావి లోపల గూడు పెడతాడు గూడు పెట్టాలా గూడు కట్టుకోవాలంటే అది గొట్టడ గొట్టది కొడవడ ఈరది దాని ముక్కుతోటి దాని నోరుతోటి తీసి కట్టుకొని పిచ్చుకూడని కట్టుకుంటది ఒక మండ కట్టుకుంటే తల్ల కింద వాకిలు అంటే బాయ్యమో భూమి అవుతుంది బాకిలు అవుతుంది మన దాని తలుపు ఇట్లుంటది అది బుర్రెండి చెప్పినావు మరి మూడో చెప్పిగా మూడు అంటే బారు లేని తుపాకు బట్టి నోరు లేని జిలుకను కొడితే మరణాడు పిల్ల తత్తునంటే అదేంటిది మరి అలా చూసిన వల వల అంటే మరి ఇప్పటికైనా అప్పటికైనా ఈ రాశి ఆ రాశి ముత్తరాశి వాళ్ళు అట్టుకొని మన చెర్లకో లేకపోతే వాగు పొంటి లోపల పట్టుకొని పోతారు వల పట్టుకొని పోతారు తల్లి అంటే ఏంటి బావి మరి నడుచున్న పిల్ల చూసిన అంటే బావిలో ఉన్న చేపలు దత్తాయి అవో తల్లి బతుకుతాయి తల్లి మంచుకుంటా ఉందా అవో అది వల అంటారు సరే పర్వాలేదు బావా ఇది వాళ్ళగా మూడు ముక్కలు సరిదే నీకు రాదనుకున్న గాని బావా మూడు ప్రశ్నలు ఇప్పినావు బాబయ్యా బావా అని చదువు మెచ్చిన బావా నువ్వు తెలియగలం అయినా బావా సరే పర్లేదు నేను ఖర్చు పెట్టి చదివించినందుకు బావా ఫలితం దక్కుతాను మరదల ఇప్పటికే నమ్మడగాని ఏ చూపితే కొండలు బాగుతా నేను మరి మరదల ఒక్క మాట నా చదువు మెచ్చిన అన్ను మరి మెచ్చినాకు ఏమిచ్చిన అమ్మ మెచ్చినవు నా చదువు మెచ్చినాకు ఏమిచ్చినావు మరి మెచ్చినాక ఏమిచ్చినావు ఇప్పుడు నేను ఇవన్నీ చదివించదే నేనే కదా స్పెషల్ ఇది డబ్బులు నాయనే నువ్వు వేసుకున్న బట్టలు నాయనే అంటే ఇప్పుడు ఈ రోజు నాడు చూసినవా బట్టలు నాయనే కొంచెం కానీ సరే పర్వాలేదు బావా అన్ని ఏనమ్మా అన్ని తీరులో ఉన్నా కూడా ఒక బండి కొంటాం ఒక సెల్ కొంటాం అనుకో మన పార్టీ లేదా అని అంటాం ఈ రోజు నాడు చదువు మెచ్చిన కాబట్టి ఆ చదువు మెచ్చినాక ఏమిచ్చినామమ్మా సరే మా బావ ఏం కోరుకుంటాడు తినడానికి తిండి లేదు బియ్యం బత్తాలు కావాలి కావచ్చు అది కాకుండా గానీ నెట్టుకుంటే తమ్ముడు మరి అది కాకపోయినా గానీ మా బావకు ఇల్లు లేదు కావచ్చు ఇల్లు కట్టిస్తా ఏందయ్యా బ్యాదన్న ఆదుకుంటే వారు తలుసుకుంటాడు మరి ఉన్నవాని పెడితే ఏమున్నదయ్యా వాడు యాగ్ చేస్తారా లేదనుకున్నది బావా సరే పర్వాలేదు ఏం కావాలనో బావా ఏదైనా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు బావా నీకు నేను ఇస్తానే బావయ్యా
మరి ఓదునాడు ఒక మాట బావాను ఏది కోరుకుంటావో కోరుకో కోరుకున్నది కాదనుకుంటా లేదనుకున్నా నీకు చేతులు చేసినా శక్తివాదం గట్టి బావా అని తప్పేదాన్ని కాదు పలికి పొంచేదాన్ని కాదు ఏటి మీద ఎట్లా మందా పాడే బర్ర మందా వేరే రాజ్యాలు డెబ్బై దేశాలు ఢిల్లీ కదియాలు కాజాకల్లారు పందికట్ట గుమ్మల కనక మెరుతుంది ఎండి ఏట్టాలి బంగారానికి ఏమి కుదవలేదు నువ్వు ఏం కోరుకుంటావో కోరుకో బావా అన్న అప్పుడు ఆ పిల్లగాడనుకున్నాడే ఇలా నేను ఎండి కోరుకున్నా ఇప్పటిదే నేను బంగారం కోరుకున్నా ఇప్పటిదే మేడల మిత్రలు కోరుకున్నా ఇప్పటి అవునా మేడల మిత్రలు కోరుకున్నా ఇప్పటిదే ఎల్లకాలం నా ఎంట ఉండేది కోరుకుంటానమ్మా అలానాడు సాధకాలు బాధకాలు మన మనకి ఎరుకుంటది కాబట్టి నువ్వు నాకు కావాలి ఎట్లా నిన్ను నేను కోరినమ్మా ఎట్లా నిన్ను నేను కోరినను ఉండేదేవో మీరు కుడిసెల్లో ఉంటాను నిద్ర సౌదారం మాదన్నది బాబాయ్యా అబ్బాయి ఎక్కడ ఎర్రయ్యం అంత ఎక్కడ ఎర్రయ్యం ఎక్కడా బాబా ఇగ్గు లేదా స్థిరము లేదా ఇరమాన విద్యది లేదా మనిషి కాదా సంస్థలు కొన్నదా నీ అస్కారం ఎక్కడ నా అస్కారం ఎక్కడా నీవు నిలేది బంగారు చిరుబల ఇద్దరు మీరు మంచి చెప్పాలి మీరు కాదు బాబాయ్యా నన్ను ఎట్లా కోరుతావు నన్ను కూడా నీకు న్యాయం అవుతుందా కుక్క కాదు కుంటే కూటి కూడా దొరైన ఆట కా కుక్క నీ సంసారం అంతా నువ్వంత కొడితే నా అరికాయలు బొట్టుకున్న శ్రీని ముఖానికి కోరుతావు నీ విధమైన రోజున ఒక్క మాట మాట్లాడుతంటే ఇవిది బావా కుక్క ఇక్కడ కుందేలు ఇక్కడ నక్క ఇక్కడ నాగలోకం ఇక్కడ బండంత కార్యం మాది బండంత కార్యం మీది మేడల మిద్దర సంసారం మాది మీద ఊరి గుడిసెల్లో ఉంటారు తినేది మట్టి సిప్పల్ల ఈ రోజు నాడు మీ తలవు ఇంతమంది చెయ్యమంటే అనరా అనే మాటలు అంటే చాలా పిల్లగానే కనిపించింది అందుకే అంటారే నల్లగున్న వాళ్ళు దయ్యాలు ఉంటారు తెల్లగున్న వాళ్ళు దేవతలు ఉంటారు ఉన్నోడు తౌడు బుక్త వాడు ఓసైకి బుక్తాను ఉంటారు లేనివాడు మరదలా వజ్రమాణికల దేవి ఎన్నన్నా ఎవనలేదు ఈ రోజు నాడు ఆఖరి మాట అన్నవు ఏమిటి బాబా నా ఎడవ కాలుకున్న శ్రీ ముఖాన్ని లేదు అన్నవే ఆడబిడ్డ కొడుకునమ్మా నా మరదలా మరి సంసారం పాడుగానే మరి దూరికి వల్ల చూపదెందు వడ్డీ రాని నా ఎంత బాగా
నరాద గత ఉన్నది నిరోధ గిత ఉన్నది పర్యావరాల అకరాల ఒకదల్లి గర్వ వాసవందు నలుగురు గడుగురు ఉట్టిరే నలుగురు బీదరు ఉట్టిరే అందరి రాద ఒక తీరుండది అందరి కూడా ఒక తీరుండదు